ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1935, 1936, 1937, 1938. సమాధానం 1935. భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1 భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం స్థాపించారు. రూపాంతర శిలలు దేని నుండి ఏర్పడతాయి? అగ్నిశిలలు, అవక్షేప శిలలు. అగ్ని మరియు అవక్షేప శిలలు పైవేవి కావు. సమాధానం అగ్ని మరియు అవక్షేప శిలలు. రూపాంతర అంటే పాత రూపం పోయి కొత్త రూపం కలగడం అని అర్థం. గ్రీకు భాషలో మోటా మార్పో అంటే పాత రూపం పోవడం. భూమి లోపల బయట ఉన్న అగ్నిశిలలు, అవక్షేప శిలలు కొన్ని 100 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడం వల్ల రూపాంతర శిలలు అనే కొత్త రకం శిలలు ఏర్పడతాయి. ఏ సంఘటన తర్వాత టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరిగా పిలువబడ్డారు? సైమన్ గోబ్యాక్ ఆందోళన, వందే మాతరం ఆందోళన, క్విట్ ఇండియా ఉద్యమం, భూదాన్ ఉద్యమం. సమాధానం సైమన్ గోబ్యాక్ ఆందోళన. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అనే పేరు సంపాదించారు. ఎవరి జన్మదినమున జాతీయ సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు? జవహర్లాల్ నెహ్రూ, గుర్జారీలాల్ నంద, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి. సమాధానం అటల్ బిహారీ వాజ్పేయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటారు. సుపరిపాలన దినోత్సవం 2014 ఏర్పాటు చేశారు. తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చొచ్చుకుని రావడాన్ని ఏమంటారు? ముంపు, ఉప్పెన, ప్రవాహం, వరద. సమాధానం ఉప్పెన. తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చొచ్చుకుని రావడాన్ని ఉప్పెన అంటారు. 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? 1980-85, 1985-90, 1974-79, 1969-74. సమాధానం 1980-85. 6వ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 1985 వరకు అమలులో ఉంది. పేదరిక నిర్మూలన ఈ ప్రణాళిక ధ్యేయం. భారతీయ జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? సుచిత్ర కృపలాని, సరోజినీ నాయుడు, అనీ బెసెంట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్. సమాధానం అనీ బెసెంట్. అనీ బెసెంట్ అసలు పేరు అన్ వుడ్. ఈమె ఐర్లాండ్ మహిళ. 1917 కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ కాంగ్రెస్కు అనీ బెసెంట్ తొలి మహిళా అధ్యక్షురాలయ్యారు. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద దేశం ఏది? రష్యా, కెనడా, చైనా, ఇండియా. సమాధానం చైనా. ప్రపంచంలో జనాభా పరంగా చైనా ప్రథమ స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. 1946 సెప్టెంబర్ 2 ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారి ఎవరు ప్రతిపాదించారు? సైమన్ కమిషన్, క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్. సమాధానం క్యాబినెట్ మిషన్ ప్లాన్. 1946 సెప్టెంబర్ 2 ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులున్నారు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. భారతదేశ తూర్పు సరిహద్దు ఏది? ఇందిరా కాల్, ఇందిరా పాయింట్, దిల్పా కనుమ, గౌర్ మౌత్. సమాధానం దిల్పా కనుమ. భారతదేశ తూర్పు సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ పర్వతాల్లో గల దిల్పా కనుమ.